ఈ కాగితం మీద సంతకం పడే. ఏమిటది? నోటీసు. నోటీసా? ఎవరికి? మీ అన్నగారికి. మా అన్నయ్యకి నోటీసా? ఎందుకు? అన్నదమ్ములన్న తర్వాత విడిపోక తప్పదు కదా, అంచేత నీ ఆస్తి నీకివ్వమని మీ అన్నగారికి నోటీసు. నా వాటా నాకు ఇచ్చేయమని మా అన్నయ్యకి నోటీస్ ఇవ్వాలా? మీకేమైనా మర్చిపోయిందా? నీకు తెలియదు అల్లుడు, అడిగితే అన్నం కూడా పెట్టిన వాళ్ళు ఆస్తి మీకు దక్కనిస్తారా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం మంచిది. దయచేసి మీరు ఏం సలహాలు ఇవ్వద్దు. మా అమ్మన్న దాంట్లో తప్పే ఉంది, అన్నగారి కోసం ఆలు బిడ్డలకు అన్యాయం చేస్తారా? అల్లుడు, నేను చెప్పేది విను. 100 ఏళ్లు బతికినా చావు తప్పదు, 1000 ఏళ్లు బతికినా వేరు తప్పదు. ఓ సంతకం పడే. ఈ విషయంలో ఎవరేం చెప్పినా విను. వేదవాస్తి కోసం మా అన్నయ్య మనసును గాయపరచలేను, ఆయనకు గుండు కోత కలిగించలేను. నీకు నీ అన్నయ్య అభిమానమే అంత ముఖ్యమైతే మాకు మా కూతురు సంతోషం అంతే ముఖ్యం. దానిదంటూ ఏముంది ఆ ఇంట్లో? ఏ స్వతంత్రం ఉంది అక్కడ? నీ ఆస్తి నువ్వు పంచుకొని దానికి కాస్త మనశ్శాంతి కలిగించు. దాని మనశ్శాంతి కోసమైనా సంతకం పెట్టవే బాబు. నా కోసం, నా బిడ్డ కోసం దాని మీద సంతకం పెట్టండి. పెట్టను, నన్ను బలవంతం చేయవద్దు. నా బిడ్డ అన్యాయం కావడానికి నేను ఒప్పుకోను. మీరు సంతకం పెడతారా లేదా? పెట్టకపోతే శాంతిని శాశ్వతంగా మర్చిపోండి. మన బిడ్డ కూడా ఇక మీకు లేడనుకోండి. మీరు సంతకం పెట్టకపోతే మన బిడ్డ మీద ఒట్టే. ఆగు, పసిపెట్టి మీద ఒట్టి పెట్టుకో. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. సంతకం పెట్టి మంచితనాన్ని, మానవత్వాన్ని, సోదర వాత్సల్యాన్ని శాశ్వతంగా నీ ఒట్టి కింద సమాధి పెడతాను. జడ్జి గారు, జడ్జి గారు. ఎవరు? నేను బంగారయ్య గారు రైతునండి అయ్యా. మీ తమ్ముడు గారు ఈ కాగితం మీకు ఇవ్వమన్నారు, వస్తానయ్యా. మరిది నోటీస్ పంపించాడు, ఆస్తి పంచిపెట్టమంటున్నాడు. పంచిపెట్టకపోతే పంచాయతీ పెడతాడట. నోటీసులు ఇచ్చిన చేతికే నోటీసు పంపించాడు, తీర్పులు చెప్పిన మనిషినే తీర్పుకు సిద్ధపడమంటున్నాడు. నిన్నమ్మను, ఇది మన కృష్ణుడు స్వతహాగా చేసిన పని కాదు. వాడి మనసు ఎవరో వేరు చేసుంటారు, విషయాన్ని నూరు పోసుంటారు. విషయాన్ని నూరు పోసినా, మనసు మార్చివేసినా వాడికి తెలియదా లక్ష్మి? వాడు కోరితే చతుర్దశ భవనాలు గాలించైనా వాడు కోరిన తెచ్చిపెట్టేవాణ్ణి ఈ పితార్జితం ఒక లెక్క. గోరుముద్దలు తిన్నవాడు వేరు పడతానంటున్నాడు, లాలిపాటలు విన్నవాడు హాలి తరుపు వారికి అమ్ముడుపోతున్నాడు. వాడి శ్రేయస్సు కోసం కన్నబిడ్డనే త్యాగం చేస్తున్న మనం ఆస్తి విషయంలో వాడికి అన్యాయం చేస్తామా? దానికి నోటీసు పంపుతాడా? నోటీసు పంపుతాడా? ఏం బంగారయ్య గారు, ఆస్తి సరిగ్గా పంచుతానో లేదోనని అల్లుడు తరపున పెద్ద మనిషిగా వచ్చారా? అవును, మా అల్లుడికి అన్యాయం జరగకుండా అడ్డుకోవటానికి వచ్చాను. నీకు అవకాశం ఉన్న బంగారయ్య, ఇంతవరకు తీర్పులు చెప్పానే గాని చెప్పించుకోలేదు. ఈ ఇల్లు రెండుగా తీరడం కల్లో మాట, ఆస్తి పంపకం అసంభవం. అమ్మో 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 అమ్మో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఓ ఉన్నదంతా నీ పేరు పెట్టుకున్నప్పుడు అనుకున్నాను నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని, ఉన్నదంతా దోచుకుపోతావని. మీరందరూ వచ్చారు ఎందుకు? మాట్లాడలే. ఆస్తి పంపకం జరిపిస్తానని 10 మందిని పిలిపించి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు. స్వయంగా నీ తమ్ముడే నోటీసు పంపించాడు. నోటీసు అందుకున్న తర్వాత ప్లేటు పిరాయించడం పెద్ద మనిషి లక్షణం కాదు. ఆస్తి పంపకం జరగాల్సింది. ఆ నోటీసు మా కృష్ణ ఇచ్చాడంటే నాకు నమ్మకం లేదు. అట్లా అడ్డంగా డబ్బా ఇస్తే సరిపోతుందా ఏమిటి? మా అల్లుడు గారే స్వయంగా సంతకం పెట్టి పంపారు. అలా పెట్టిండు, బలవంతంగా పెట్టించుంటారు. ఎవరో మాయ చేసి మా కృష్ణని మోసం చేశారు. ఎవరో కాదు లక్ష్మి, వీళ్ళే. ఈ దుర్గమ్మ బంగారయ్య తనకు కన్ను పోయినా ఎదరు వాళ్ళకి 2 కళ్ళు పోతే చాలనుకునే మనస్తత్వం వీళ్ళది. ఆహా, జడ్జి గారు కదా, మా మనస్తత్వాలు బాగా కాచి వడబోశారు. మేము ఎటువంటి వాళ్ళైతే మీకెందుకులండి? ఆస్తి పంపకాలు చేస్తారా లేదా? ముందే చెప్పానుగా పంపకాలు ఉండవని. నా దగ్గర 2 మాటలుండవు. బంగారయ్య, ఇదిగో కరెన్సీ నోట్లు, బంగారు నగలు, ఆస్తికి సంబంధించిన దస్తావేజులు. వీటి విలువ 2 లక్షలు ఉంటాయి.
ఇందులో నా స్వార్జితమే ఎక్కువ, పిత్రార్జితం నామ మాత్రం. అయినా నా తమ్ముడు వచ్చి అన్నయ్య నాకు ఇది కావాలని అడిగితే యావదాస్తిని నవ్వుతూ ఇచ్చేస్తాను. దిస్ ఈజ్ మై జడ్జ్మెంట్. నాకు కొడుకులు లేకపోయినా చూడండి, అంత మాట అనకంటే. కాదా లక్ష్మి, మనం మన కృష్ణను కన్నకొడు కంటే మిన్నగా చూసుకోలేదు. వాడు ఏది కోరితే అది ఇచ్చాం, వాడు కోరిన అమ్మాయితో పెళ్లి జరిపించాం. ఇప్పుడు ఇప్పుడు మాత్రం వాడు ఏది కోరితే అది మనమేమో. ముందే చెప్పానుగా పంపకాలుండవని, అయోధ్యను పాలించేది ఎప్పుడూ ఒక్కడేనని. కోరుకో కృష్ణ, ఆ ఆస్తి కావాలో, ఒంటరిగా మిగిలిపోయిన ఈ అన్నయ్య కావాలో. ఇంతకన్నా మంచి అవకాశం రాదు, ఆస్తే కోరుకోండి అల్లుడు గారు. ఆస్తులు శాశ్వతం గాని మనుషులు శాశ్వతం కాదు, అది తెలుసుకోండి. వద్దన్నయ్య, ఈ తుచ్చమైన ఆస్తి నాకు అక్కర్లేదు. మీ ఆప్యాయత ముందు, మీ అనురాగం ముందు, మీ వాత్సల్యం ముందు ఇవన్నీ నాకు తృణప్రాయం. ప్రమాణం చేసి చెప్తున్నాను, వీళ్ళ ఒత్తిడికి లొంగిపోయి ఆ కాగితం మీద సంతకం పెట్టాను. అంతేగాని నిజంగా నాకు ఈ పంపకాలు అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు, ఆస్తిపాస్తులు అక్కర్లేదన్నయ్య. నీకు అక్కర్లేకపోవచ్చు, నాకు కావాలి. శాంతి! అవును, నాకు కావాలి. పంపకాలు జరిగి తీరాలి. పంపకాల మూలంగా వచ్చే డబ్బు కావాలి, నగలు కావాలి, ఆస్తి కావాలి, అన్ని కావాలి. తమ్ముడు, ఇంటి ఇల్లాలు మీరు చేంజ్ చేసుకుంటావా? ఇదే నీ సంస్కారం? అమ్మా శాంతి, వాడి తొందరపాటుకు నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. నీకు వచ్చే వాట ఆస్తి, డబ్బు, నగలు కావాలన్నావు. ఈ ఆస్తిలో సగం వాటా కాదమ్మా, ఈ యావదాస్తిని నీకే ఇచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ క్షణం నుంచి ఈ ఇల్లు ఆస్తి మనవి కావు. పద అన్నయ్య, నేను వస్తున్నాను. అదు ఒక్క అడుగు ముందుకు వేశావంటే నా మీద ఒట్టి. ఇవన్నీ తీసుకెళ్ళడానికి తొందరగా బండి తీసుకురండి. రండి, మనం వెళ్దాం. పదండి, పదండి.